విశాఖ జిల్లా రాయపూర్ అగ్రహారంలో పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి సేకరిస్తున్న భూముల విషయంలో జిల్లా కలెక్టర్ రైతుల అభిప్రాయాల సేకరణ చేపట్టాలని గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. గొర్రెలు మేకలు పశుపోషణ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నామని 150 ఎకరాల భూమి పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు మేపుకొని ఓ పచ్చి ఇంట్లో 20 సెంట్లతో జీవిస్తూ కాలయాపన చేస్తున్నాం. మా పూర్వీకుల నుండి మా గ్రామానికి ఉన్నదే చాలా తక్కువ భూమి. ఆ ఉన్న భూమిలోనే పోలవరం ఎడమ కాలువ వచ్చినందున పూర్తిగా భూములు కోల్పోయి మా ప్రజలందరూ ఇటు పోవాలో తోచక దీనదశలో పడిపోయి ఉన్నారు. దీనిపై మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు అదీబ్రాజ్ గారు, అలాగే మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ కలెక్టర్ గారు మా యందు దయించి మా రైతులకు న్యాయం చేసి మొదటి సర్వే ప్రకారం ఈ యొక్క పోలవరం ఎడమకాలుని ఆ సర్వే మొదటి సర్వే ప్రకారం తీసుకెళ్తారని కోరుచు. అలాగే మా గ్రామాన్ని మొదటి సర్వే ప్రకారంగా కాలువ తీసుకెళ్ళిన ఎడ్ల మా గ్రామంలో కొంత భూమి పోయినా మిగిలిన రైతులకి కొద్దిగా పోరాటనిస్తుంది. కాబట్టి దయచేసి మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే అదిబిరాజ్ గారు, జిల్లా కలెక్టర్ గారు మా ఎందు దయ ఉంచి ఈ సర్వేని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. రామారావు, మాది రాయపూర్ అగ్రహారం గ్రామం, సబోర మండలం. అయితే మాది చాలా చిన్న గ్రామం, పేద గ్రామం సార్. అయితే మా గ్రామానికి ఉన్న భూములు కూడా చాలా తక్కువ. ఆ తక్కువ భూమితో జీవిస్తున్నాం. మా అందరం ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళం, యాదవ కులస్థలం. ఈ గొర్రెల పెంపకం, పశువుల పెంపకం చేసుకుంటూ ఆ భూమి సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు పోలవరం ఎడకాలువలో భూములు కోల్పోతున్నాం. మరి మా బ్రతుకు తెరువుకి ఆ భూములు తప్ప వేరే ఆధారం లేదు. ఆ భూములు పశుపోతంతో మేము బ్రతుకుతున్నాం. మా గ్రామస్తులందరం ప్రత్యేకించి ఉద్యోగాలు అవి ఏమి ఎవరికి ఏం లేవు. దాన్ని పెట్టి వీలైనంత వరకు ప్రభుత్వం వారు మొదటి సర్వే ప్రకారంగా తీసుకునే ఎట్లా మా భూములు కొంత మిగిల్చిన వారు అవుతారు, మాకు కొంత పోరాటం కలిగిస్తారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో మా భూమి నుంచి కవ తీసుకునే ఎట్లా మా గ్రామస్తులకి, రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేగాని మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మా ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పి అదే గిట్టుబాటు ధరగా నష్టపరిహారం ఇప్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.